యేసయ్య రెండవసారి చేసిన రక్త ప్రోక్షణ, ఆయన గాయాల ద్వారా వచ్చిన రక్త ప్రోక్షణ, ఆయన గాయపరచబడినప్పుడు, ఆయన నలుగుకొట్టబడినప్పుడు, కొరడాలతో ఆయన శరీరం అంతా చీల్చబడినప్పుడు, నాగటి సాళ్ళ వలె దున్నబడినప్పుడు, ఆయన గాయముల ద్వారా, ఆయన దెబ్బల ద్వారా, ఆయన నలుగుకొట్టబడినప్పుడు, ప్రోక్షించబడిన రక్తము ద్వారా మానవునికి లభించిన మొదటి ఈవి అందరి నోటితో చెప్పాలి, స్వస్థత. చెప్పండి చెప్పండి చెప్పండి, స్వస్థత. స్వస్థతలో రెండు రకాలు. నెంబర్ వన్, ఆత్మీయ స్వస్థత. ఆత్మకు స్వస్థత రాగానే ఇక వాడు పాపాన్ని మానేస్తాడు, పాపం చేయలేడు. ఒకప్పుడు పాపే, కానీ ఆత్మస్వస్థత రాగానే ఇక పాపం చేయలేడు. ఇది ఆత్మీయ స్వస్థత. ప్రతి క్రైస్తవునికి కావాల్సింది ఈ ఆత్మీయ స్వస్థత. ఇది జరుగుతుందంటారా? అసలు పాపం మానగలమంటారా అన్న సందిగ్ధం మనలో చాలామందికి ఉంటుంది. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. మరెన్నడూ పాపము చేయకుండా భయంకరమైన పాపంలో ఉన్నవారు కూడా యేసయ్య ద్వారా స్వస్థితులైన తర్వాత ఇకెన్నడూ పాపం చేయలేదు. అప్పటికే ఆరుగురు పురుషులతో పాపం చేసిన సమరి స్త్రీ మరలా పాపం చేసినట్టు లేదే. యేసు సాక్షిగా బ్రతికింది, జీవితాన్ని తనఖా పెట్టి, జీవితాన్ని పణంగా పెట్టి, శరీరాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న మగ్ధులేనే యేసయ్య చేత పట్టబడిన తర్వాత మరెన్నడూ పాపం చేసినట్టు లేదే. పట్టుబడింది, యేసుకు సాక్షిగా బ్రతికింది. బెస్తె భవిష్యులు తప్ప మరెన్నడూ దావీదు పాపం చేయలేదే. ఎందుకంటే వీళ్ళందరికీ ఆత్మకు స్వస్థత లభించింది. ఆత్మీయ స్వస్థత పొందారు కనుక పాపములో పడలేదు. మళ్ళా ఒక్కసారి పాపం చేశారు, యేసయ్య చేత పట్టుబడ్డారు, ఇక మరలా పాపం చేయలేదు. అందరూ పాపం చేసిన వారమే. మనలో ఎవడు నీతిమంతుడు లేడు. ఎవడైనా నీతిమంతుడు అనుకుంటే వాడు తనను తానే మోసం చేసుకున్నవాడు అవుతాడు. మనలో పాపం లేనివాడు ఎవడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. నేను నీతిమంతుని చెప్పుకోవటానికి నాకు అర్హత లేదు. ప్రతి మనిషిలో కూడా పాపం ఉంది, కానీ ఆత్మీయ స్వస్థత చేకూర్చబడాలి. ఆయన పొందిన దెబ్బల చేత మన సమాధానార్థమైన శిక్ష ఆయన శరీరమందు విధించబడినప్పుడు, మన పాపములు ఆయన శరీరమందు మోసుకొని పోయినప్పుడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలుగొట్టబడ్డాడు, మన పాపములకు తగిన సమాధానార్థమైన శిక్ష నిర్దోషమైన గొర్రెపిల్ల మీద పడినట్లు ఆయన మీద పడింది. అప్పుడు ఆయన గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, సురూపమైన సొగసైన లేనివారిగా మార్చబడినప్పుడు ఆయన రక్తం సిందించాడు. అప్పుడు ఆ దెబ్బల వలన సిందించిన రక్త ప్రోక్షణ ద్వారా మానవునికి లభించిన మొదటి ఇవేంటి చెప్పాలందరూ? స్వస్థత. స్వస్థతలో రెండు రకాలని చెప్పాను. నెంబర్ వన్, ఆత్మీయ స్వస్థత. ఆత్మీయ స్వస్థత దావీదుకు లభించింది. ఒకప్పుడు దావీదు పాపే, కానీ ఆత్మీయ స్వస్థత దావీదుకు లభించింది కనుక అతడు మరెన్నడూ పాపం చేయలేదు. మగ్ధులేనికి లభించింది కనుక ఆమె మరెన్నడూ పాపం చేయలేదు. ఓ సమరీ స్త్రీకి లభించింది కనుక ఆమె మరెన్నడూ పాపం చేయలేదు. అలాంటి స్వస్థత యేసయ్య పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత మొదట మన ఆత్మలకు లభించునుగాక. మన ఆత్మీయ స్వస్థత ఈ రాత్రి ఆయన పొందిన రెండవసారి చేసిన రక్త ప్రోక్షణ వలన మనకు లభించునుగాక. ఇక రెండవది శారీరక స్వస్థత. నేను అంటాను, యేసయ్య బాగు చేయలేని రోగం అంటూ భూమి మీద ఏది లేదు. మీరు నమ్మండి, మీరు నమ్మండి. నువ్వు చనిపోతావని డాక్టర్లు డిక్లేర్ చేసిన యేసు దక్షిణస్తో నేను బ్రతికించగలదు. పాపం నాకు వద్దయ్యాన్ని మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటున్నారా? నిజంగా మీ కుడి చేతిని ఆ గుండె మీద పెట్టుకోండి. నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను, చిన్న ప్రార్థన చెప్తాను.
మనపూర్వకంగా అభిప్రాయం ఉంటే ఈ రాత్రి నా తండ్రి మీకు స్వస్థత ఇస్తున్నాడు, మీ ఆత్మకు స్వస్థత ఇస్తున్నాడు, నీ త్రాగుడికి స్వస్థత ఇస్తాడు, నీ వ్యసనానికి స్వస్థత ఇస్తాడు. ఇక మరెన్నడూ పాపం చేయకుండా ఒక అభిషేకం ఈ రాత్రి నీ వెనుకు నా దేవుడు దింపుతాడు. మీ కుండ మీద చేపెట్టుకోండి, ఒకసారి కండ్లు మూసుకోండి. యేసయ్యా నాతో చెప్పండి, మనపూర్వకంగా చెప్పండి. నిజంగా పాపాన్ని విడిచిపెట్టలేని ఆ మనసుతో చెప్పరు, వాళ్ళ ముఖాలు వేరుగా కనబడతాయి. ఇంతకాలం ఏ వ్యసనాన్ని నుండి నువ్వు విడుదల పొందలేకపోయావు, ఏ బంధకం నిన్ను బంధించిందో, ఏ ఆత్మీయ స్వస్థత లేక బంధించబడ్డావో, నిజమైన విడుదల స్వస్థత నీకు కావాలనుకుంటే ఒకసారి నిజంగా నీ గుండె మీద చేయి పెట్టి ఈ ప్రార్థన చెప్పు. యేసయ్యా ఏ పాపమును విడిచిపెట్టలేక, ఏ వ్యసనము నుండి బయటకు రాలేక దయచేసి మనస్ఫూర్తిగా చెప్పండి. లేకపోతే చెప్పొద్దు, నేను చెప్తున్న మాటలు మనపూర్వకంగా చెప్పేవారికి స్వస్థత కలుగుతున్న రాత్రి. అలాగే మీ చేయి పెట్టుకోండి, యేసయ్యా ఏ పాపము నుండి, ఏ వ్యసనము నుండి, ఏ బంధకం నుండి ఇప్పటి వరకు నేను బయటకు రాలేదు, ఆ బంధకాలు తెంచి ఆ పాపము నుండి నన్ను విడిపించి నన్ను ఒక నూతన వ్యక్తిగా స్థిరమైన మనసిచ్చి నీ వైపు తిప్పుకుంటున్నావో, నా మనసు తిప్పుతున్నావో, నాకు స్వస్థత కలిగింది, నా ఆత్మకు స్వస్థత ఇచ్చావో, ఇక నేను పాపం చెయ్యను, నువ్వు నన్ను స్వస్థపరిచావు, నేను ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాను. ఈ అభిషేకం, ఈ స్వస్థత ఈ రాత్రి నాకు లభించింది. మీరు పొందిన గాయముల చేత నేను మార్చబడ్డాను, స్థిరమైన మనసు నాకు వచ్చింది, నూతన పరచబడ్డాను, పాపం నశించిపోయింది, నేను నూతన వ్యక్తినయ్యాను. యేసునామమున పొందుకున్నాను తండ్రి, యేసునామమున మీరు చెప్పండి, యేసునామమున పొందుకున్నాను తండ్రి. ఆమేన్. ఇది ఆత్మీయ స్వస్థత. ఈ స్వస్థత ఏ మనిషికి వస్తుందో, ఇక మనిషి పాపం చేయలేడు, ఇక మనిషి ఆ వైపు చూడలేడు. అంతకుముందు వ్యభిచారి, అంతకుముందు భయంకరమైన వ్యసనక్రాంతుడే, కానీ ఆయన గాయాల ద్వారా వచ్చిన స్వస్థత పొందుకున్నాడు, ఏ పాపం చేయట్లేదు, నూతన వ్యక్తి అయిపోయాడు, స్థిరమైన మనసు ఆయనకు వచ్చేసింది. ఇది ఆత్మీయ స్వస్థత. ఇక రెండోది శారీరక స్వస్థత. శారీరక స్వస్థత ఆయన పొందిన దెబ్బ, ఆయన పొందిన అక్కడున్న మాట యెషయా పుస్తకం 53:5 ఆఖరులైన ఆయన పొందిన దెబ్బల చేత. ఎప్పుడు ఆయనకు దెబ్బలు పడ్డాయి? మీరు ఆ మాటలు మర్చిపోకూడదు. మన పాపములకు తగిన శిక్ష తండ్రి యేసయ్య శరీరం మీద విధించాడు. పాపాలు ఎవరి? మనీ. శిక్ష ఎవరి మీద విధించాడు? యేసయ్య శరీరం మీద విధించాడు. మన పాపములకు తగిన శిక్ష యేసయ్య శరీరం మందు విధించబడినప్పుడు, మన పాపములన్నీ యేసయ్య శరీరం మందు మోసుకొని పోతున్నప్పుడు, ఈ శరీరం నలగొట్టబడింది, ఈ శరీరం గాయపరచబడింది, ఈ శరీరం దెబ్బలుతుంది, నలగొట్టబడింది, అప్పుడు రెండవసారి రక్త ప్రోక్షణ జరిగింది. ఆయన నలగొట్టబడినప్పుడు, ఆయన దెబ్బలు తిన్నప్పుడు, ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకు లభించింది ఏంటి? స్వస్థత. అందులో మొదటి స్వస్థత ఏమని చెప్పాను? ఆత్మీయ స్వస్థత.
ఈ స్వస్థత వచ్చిన వాడు ఎంత త్రాగుబోతైనా మారిపోతాడు, ఎంతటి జోదుగాడైనా మారిపోతాడు, ఎంతటి భయంకరమైన వ్యభిచారైనా మారిపోతుందండి. మీరు నమ్మండి, నేను మారలేనని అనొద్ద బ్రదర్. నువ్వు నూతన వ్యక్తి అవుతున్నావు, నూతన వ్యక్తి అవుతున్నావు. ఇది వరకు నీలో ఉన్న వ్యక్తి నశించిపోతున్నాడు. నీ ఆత్మకు స్వస్థత కలుగుతుంది రాత్రి. ఇది ఆత్మీయ స్వస్థత. ఇక రెండవది శరీర స్వస్థత. శరీర స్వస్థత అంటే యేసయ్య ఎన్ని దెబ్బలు పొందాడు చెప్పాలి. ఒకటి తక్కువ 40, 39 దెబ్బలు తిన్నాడు. సైన్స్ ప్రకారం వైద్య శాస్త్రంలో 39 విభాగాలు, 39 విభాగాలు ఉన్నాయి. ఒకటి కంటి విభాగం, రెండు చెవి విభాగం, మూడు ముక్కు విభాగం. ఇలా లెక్కెట్టుకుంటూ పోతే కంటికి ఒక డాక్టర్, పంటికి ఒక డాక్టర్, నోటికి ఒక డాక్టర్, నాలుగుకి ఒక డాక్టర్, ఇలా వెళ్తే వైద్య శాస్త్రంలో ఇంచుమించు 39 విభాగాలు ఉన్నాయి. బాడీ అంతటిని సైన్స్ 39 విభాగాలుగా విభాగించింది. మీకు అర్థమవుతుందా? అంటే ఈ 39 విభాగాలు బాగుంటే బాడీ ఎంత హెల్దీగా ఉన్నట్టు. అందుకనే మానవ శరీరాన్ని 39 విభాగాలుగా విభజించి 39 విభాగాలకు వైద్యం కేటాయించింది వైద్యశాస్త్రం. యేసయ్య ఈ 39 విభాగాల్లో నీ రోగం ఏ విభాగానికి సంబంధించిందైనా సరే నా యేసు పొందిన గాయం నిన్ను స్వస్థపరుస్తుంది. అది కంటి విభాగమైనా, పంటి విభాగమైనా, తల విభాగమైనా, ఏ విభాగమైనా యేసు స్వస్థపరచగలడు. ఆయన పొందిన గాయం స్వస్థపరుస్తుంది. ఒకవేళ నేను చేయలేనని చెప్పి వైద్యుడు చేతులు తీయొచ్చేమో కానీ, వైద్య శాస్త్రము చేతులు తీయొచ్చేమో కానీ, నా యేసయ్య పొందిన గాయం మాత్రం నిన్ను స్వస్థపరుస్తుంది. యేసయ్య పొందిన దెబ్బల చేత చిందించబడిన రక్తం 39 విభాగాల్లో నీ కాళ్ళ విభాగమైన, నీ శరీర విభాగమైన, నీ అవయవాల్లో ఏ అవయవంలో బలహీనతున్నా నా యేసు ఈ రాత్రి నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ యెషయా పుస్తకంలో ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. ఇక్కడ చూడండి, కలుగు అంటే కలుగుచున్నది అని రాయబడింది. కానీ కృత నిబంధన గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? మీరు నమ్మి ఆశ్చర్యపడిపోతారు. కృత నిబంధన గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? మొదటి పేతురు పత్రిక 2:24 చూడండి. మొదటి పేతురు పత్రిక 2:24 మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. కింద మాట చదువుతున్నా, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అక్కడేమో కలుగుచున్నది అంటే ఇంకా ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉందన్నాడు. ఎక్కడ? పాత నిబంధన గ్రంథంలో స్వస్థత కలుగుతుంది. కానీ రాత్రి ప్రభు అంటున్నాడు, స్వస్థత నొందితిరి. ఆ రక్త ప్రోక్షణ వలన మానవునికి లభించింది ఏంటి? స్వస్థత. ఒకటి ఆత్మీయ స్వస్థత, రెండు శారీరక స్వస్థతలో కూడా నేను అంటాను, ఏది డాక్టర్ చేయలేడో అది ప్రభువు చేస్తాడు. మీకు ఒక మాట తెలుసా, యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం. వాళ్ళు అసాధ్యమని చేతులు ఎత్తేశారా? రండి, ప్లీజ్ కమాన్, నా ప్రభు ఎత్తుకు రండి. వైద్య శాస్త్రం అసాధ్యమని చేతులు ఎత్తిందా? యేసు ఎత్తుకురా. కడుపు నొప్పి తగ్గిందో, కాళ్ళు నొప్పి తగ్గిందో, నో, వారికి అసాధ్యమైనది
మన ప్రభుకి సాధ్యం. హల్లెలూయా. నీ వెన్నెముక బలహీనత, ఎముకల బలహీనత, నీ ఇదే బలహీనతైనా కావచ్చు. 39 విభాగాల్లో ఎముకల విభాగమైనా పర్లేదు, మెదడు విభాగమైనా పర్లేదు, కంటి విభాగమైనా పర్లేదు, దంత విభాగమైనా పర్లేదు, గొంతు విభాగమైనా పర్లేదు, కడుపులో విభాగమైనా పర్లేదు, లివర్ విభాగమైనా పర్లేదు, ఏ విభాగమైనా పర్లేదు, అన్ని విభాగాలకు ఒకే ఒక డాక్టర్. మీ నోరుతో చెప్పాలి, ఒకే ఒక డాక్టర్ ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన స్వస్థపరచలేనిదంటూ ఏది లేదు. నువ్వు నమ్మాలి. ఇప్పుడు శారీరక స్వస్థత, ఆత్మీయ స్వస్థత వచ్చిన వాడు పాపం విడిచిపెట్టేస్తాడు. శారీరక స్వస్థత అనేది ఎలా ఉంటుందో, శారీరక స్వస్థత ఒక్కసారి యేసయ్య స్వస్థపరిచిన తర్వాత మరలా ఆ దెయ్యం రావటానికి ప్రయత్నం చేస్తుంది అని బైబిల్లో ఉంది. ఒక్కసారి ఒక దెయ్యం విడిచిపెడితే మరలా ఆ దెయ్యం వస్తానికి అవకాశం ఉంది. కనుక యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా, మరెక్కువ కీడు నీకు రాకుండానట్లు ఇక నువ్వు పాపం. అంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా స్వస్థపడిన తర్వాత వాడికి పాపం చేయకూడదు. ఒకవేళ పాపం చేస్తే మరెక్కువ కీడు జరుగుతుంది, పోయిన రోగం కన్నా పెద్ద రోగం రావచ్చు, చెప్పలేరు. కనుక పిల్లలారా, ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరచలేనిదంటూ ఏదీ లేదు. ఆ స్వస్థత కాపాడుకోవటానికి నువ్వు పరిశుద్ధతలో నిలిస్తే చాలు. అదే పత్యం, అంత మించిన పత్యం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని రోగాలకు అదే పత్యం. స్వస్థత ఇస్తాడు, స్వస్థత ఇస్తాడు. అయితే యిర్మీయా భక్తుడు అంటాడు, మరి మీలో చాలామంది స్వస్థత పొందుకున్నారు, వై ఎందుకు అని ప్రశ్నిస్తాడు. యిర్మీయా గ్రంథం 8:21 చూడండి. యిర్మీయా గ్రంథం 8:22, యిర్మీయా గ్రంథం 8:22, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, ఎక్కడ మీ గుళ్ళో గుగ్గిలమేమీ లేదా, మీ ఇంట్లో గుగ్గిలమేమీ లేదా, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యునుడు లేడా, నా చెనులకు స్వస్థత ఎందుకు. నేను స్వస్థత ఇవ్వాలనేగా గాయపరచబడ్డాను. మీ తలలో పెగది చూడండి, మిమ్మల్ని స్వస్థపరచాలనేగా నేను గాయపరచబడ్డాను. మీరు రోగులుగా ఉండకూడదనేగా నేను గాయపరచబడ్డాను. అవును, మీరు రోగగ్రస్తులుగా ఉండకూడదనే కదా నేను గాయపరచబడ్డాను. నేను పొందిన దెబ్బల వలన, నేను పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుతున్నారు. కానీ స్వస్థత నొంది తిరి, నేను మిమ్మల్ని స్వస్థపరిచాను, స్వస్థత నొంది తిరి, కానీ మరి ఆయన పొందిన గాయాల్లో ఉన్న స్వస్థత, ఆయన దెబ్బల్లో ఉన్న స్వస్థత, ఆయన రెండవసారి రక్త ప్రోక్షణ జరిగినప్పుడు సమస్త మానవాళికి అనుగ్రహించబడిన స్వస్థత నీకెందుకు కలగలేదు. అదే యిర్మీయా అంటాడు, గిలాదులో గుగ్గిలమేమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, ఉంటే నా జనులకు ఎందుకు స్వస్థత కలుగుకున్నది. మీరు నమ్మండి, తలనొప్పి వస్తే టాబ్లెట్ కొరకు ఎదురు చూస్తాం తప్ప దీన్ని స్వస్థపరచగలిగిన వాడు యేసు అన్న సంగతి మర్చిపోతాం. మన విశ్వాసం అంతా ఎక్కడ పెట్టాం, టాబ్లెట్ మీద పెళ్ళిపోయింది. సైతాన్ని డైవర్ట్ చేసింది. స్వస్థపరిచే, పరిపూర్ణ స్వస్థత ఇచ్చే యేసయ్యను వదులుకున్నాం, యేసయ్యను వదులుకున్నాం. నీవు నేను కూడా తాత్కాలిక స్వస్థత, కానీ ఆయన రెండవసారి రక్త ప్రోక్షణ జరిగినప్పుడు ప్రధాన యాజకత్వం చేస్తూ వధింపబడిన గొర్రె పిల్లగా ఒకవైపు, ప్రధాన యాజకునిగా మరొక వైపు ప్రజల కొరకు బలవుతూ అర్పణర్పిస్తూ యాజకత్వం చేస్తూ ఆయన రెండవసారిగా రక్త ప్రోక్షణ చేసినప్పుడు ప్రజలకు లభించిన అమూల్యమైంది ఏంటో తెలుసా, స్వస్థత. ఆయన పొందిన దెబ్బల వలన స్వస్థత, ఆయన పొందిన గాయముల వలన మీరు స్వస్థత నొందితిరి.
స్వస్థత నొందితిరి అని వాక్యం చెప్తుంది. కానీ మనం మనకెందుకు స్వస్థత కలగట్లేదు? నా జనులకు ఎందుకు స్వస్థత కలుగుకున్నది? ప్రభు అడుగుతున్నాడు. మరి ఆయన పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత నీకు కలగకపోవడగల కారణమేంటి? నాకు కలగకపోవడగల కారణమేంటి? అపొస్తల కార్యాలు 28:27 అపొస్తల కార్యములు 28:27 ఈ ప్రజలు కనులారా చూసి, చెప్పండి చెప్పండి, కనులారా చూసి, ఎవరు ఈ ప్రజలు? కనులారా చూసి చెవులా మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులు మందములాయను, వారి కనులు. అంటే మనకు స్వస్థత కలగబోడగల కారణం దేవుడు అసమర్థుడై కాడు. ఎంతటి రోగానికైనా ఆయన స్వస్థపరుస్తాడు, ఎంతటి రోగాన్నైనా స్వస్థపరుస్తాడు. 39 విభాగాల్లో ఏ విభాగములో, శరీరం అంతటిలో నీకు ఏ విభాగములో ఎక్కడ ఏ రోగమున్నా అది వైద్యానికి, వైద్య శాస్త్రులకు, వైద్యులకు అందరిదైనా ఆయన పొందిన దెబ్బల వలన ప్రోక్షించబడిన రక్తము ద్వారా నీకు స్వస్థత కలుగుచున్నది, నీకు స్వస్థత కలుగుతుంది. కానీ ఆ స్వస్థత నువ్వు పొందుకోపోవడగల కారణం ఏంటో తెలుసా? హృదయం క్రొవ్వింది. హృదయం క్రొవ్విందట, చెవులు మందమైపోయినాయట, కళ్ళు మూసుకుపోయినాయట. ఈ దైవజనుడు ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దని ఆ గ్రహింపు లేదు. దేవుడు స్వస్థపరుస్తాడు, ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత ఉంది. మర్చిపోయారు. ఒకప్పుడు ప్రతి దానికి యేసు రక్తమే జయమంటూ యేసు రక్త ప్రోక్షణ చేసుకునే నీవు ఇప్పుడు దాని మీద ఉన్న విశ్వాసం చల్లిపోయింది. నీకు కనులు మూయపడ్డాయి, చెవులు మందమైపోయాయి, హృదయం క్రొవ్వింది, హృదయానికి కొవ్వు పట్టింది, కనులు మూసుకుపోయాయి, చెవులు మందమైపోయాయి. అందుచేతనే నా ప్రజలకు స్వస్థత కలుగుకున్నది. స్తోత్రం. నేను చెప్తాను, నీ హృదయానికి పట్టిన కొవ్వు కరిగితేనే నీకు చెప్పరే స్వస్థత, నీ కళ్ళుకున్న పొరలు రాలితేనే నీకు స్వస్థత, నీ చెవులుకున్న మందం బాగా గుబులి పట్టింది, మందం ఎక్కువైపోయింది, దేవుని మాటలు నీకు అర్థమవుట్లా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా కూడా టక్కున మర్చి, ఈ చెవుల్లో ఉన్న మందం తొలగలాలి, కళ్ళుకున్న పొరలు రాలాలి, హృదయానికి పట్టిన క్రొవ్వు తగ్గాలి. ఈ మూడు తగ్గితే స్వస్థత నీకు కలుగుతుంది. హల్లెలూయా. స్వస్థత నీకు కలుగుతుంది. ఆత్మకు స్వస్థత, రెండు, ఇది ఎప్పుడు లభించింది? ఆయన రెండవసారి రక్త ప్రోక్షణ చేసినప్పుడు. యెషయా స్తోత్రం అని చెప్పండి. ఇంకొక మాట చెప్తాను, మీ తలలు పైకెత్తి చూడండి. ఇప్పుడు ఈ శిక్ష అంతా యెషయ శరీరం మీద ఎందుకు పడింది? మన సమాధానార్థమైన శిక్ష, మన పాపమునకు తగిన శిక్ష ఆయన మీద మోపాడు దేవుడు, ఆయన మీద విధించాడు. ఎందుకో తెలుసా? 1 యోహాను 2:2 చూడండి. 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కింద 4:4 చూడండి, మూల భాషలో చూడండి. ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు మాత్రమే మన పాపములకు ప్రాయశ్చిత్తం. మీరు నమ్ముతారా? యేసయ్యను మీరు నమ్మితే
మీ పాపములకు ఏం జరిగినట్లు? ప్రాయశ్చిత్తం. హల్లెలూయా. ఇక యేసుక్రీస్తు ప్రభు నమ్మని వాడు గతి ఎట్టుంటుందో, ఇక వాడు పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. అవును, మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు, శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. అందుకని మన పాపమునకు తగిన శిక్ష ఆయన శరీరమందు తండ్రి విధించాడు. కనుక ఇంత గొప్ప కార్యాన్ని చేసిన దేవుని స్తుతిస్తూ, ప్రభువా నువ్వు నా కొరకు నలుగొట్టబడ్డావు, నా కొరకు గాయపరచబడ్డావు, నా పాప శిక్ష తండ్రి నీ మీద విధించాడు, నువ్వు దాన్ని నీ శరీరం ముందు మోసుకొని పోయావు, నన్ను పాపము నుండి విడిపించావు, నా ఆత్మకు నా శరీరానికి స్వస్థత ఇచ్చావు, నన్ను నీ అవయవంగా చేసుకున్నావు, నా దేహాన్ని ఒక ఆలయంగా మార్చావు. ఈ అద్భుతాన్ని చేసిన యేసయ్య నీకు స్తోత్రం అంటూ ప్రార్థన చేస్తారా?